చాలా రోజుల క్రిందట ఒక సేవకుడు, ఆయన పేరు నల్లయ్య. తమిళనాడు ప్రాంతంలో ఆయన పేరు ఎరగని వారు ఎవరూ లేరు. చాలా గొప్ప ప్రవక్త. ఆయన ప్రసంగం చేస్తే ఎంత గొప్ప ఉజ్జీవమో ప్రజల మధ్యన. ఆయన చూడటానికి వాస్తవంగా నల్లగుంటాడు, ఆయన చూడటానికి పొట్టిగా ఇంతలా ఉంటాడు. ఓ తెల్ల చొక్క, తెల్ల పంచ అంతే ఆయన దగ్గర. ఓ చిన్న బ్యాగు, ఆ బ్యాగులో బైబిలు ఆయన సంఖలో పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఆయనను దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు అంటే ప్రభు వాడుకున్నాడు. ఆయన్ని ప్రభు చేత వాడబడిన దైవ సేవకుడు. ఆయన నిలబడి ప్రసంగం చేస్తే ఏడవని వాడు అంటూ లేడు. చిన్నపిల్లలు కూడా ఏడుస్తారు, ఏమో కారణం తెలియదు. నేను కూడా చాలా కూడికలకు వెళ్ళి వాక్యం విన్నాను. నేను కూడా ఆయనకు తమిళ్లో నుండి తెలుగులోనికి తర్జుమా చేశాను. రహస్యమేమో తెలియదు. అందరూ ఏడుస్తారు, పశ్చాత్తాప పడతారు. ఒక కూటమిలో ఆయన మాట్లాడితే కనీసం ముగ్గురు నలుగురైనా బాప్తీసానికి సిద్ధపడతారు. అంత కృప ఉన్న దైవ సేవకుడు. వివాహము చేసుకోలేదు, ఏండ్లు గడిచాయి, ఏండ్లు గడిచాయి. ఒకరోజున న్యూస్ పేపర్, తమిళనాడు న్యూస్ పేపర్లన్నింటిలో కూడా ఓ పెద్ద హెడ్లైన్స్లో ఫస్ట్ పేజీలో వచ్చాయి, నల్లయ్య చాలా గొప్ప మోసగాడు అనని. నల్లయ్య పాస్టర్ నల్లయ్య చాలా గొప్ప మోసగాడునని ప్రజలకు ఆశ్చర్యమయ్యాది. ప్రజలు విభ్రాంతి చెందారు. ఏం జరిగిందని ఆ న్యూస్ పేపర్ చదివితే, ఆ న్యూస్ పేపర్లో ఆయన దేవునిలో ఉన్నాడని ప్రజలు వేలకు వేల రూపాయలు ఆయనకు కానుకలుగా ఇచ్చారు. సొమ్మేమి చేయాలనో అర్థం కాని ఆయన సారాయి దుకాణాలలో ఆయన పార్ట్నర్గా చేరిపోయాడు. డబ్బు సారాయి దుకాణాలు పెట్టేవారికి ఇచ్చి ఆ సారాయి దుకాణాలతో వ్యాపారం చేసి అందులో వచ్చే లాభాన్ని ఇంకా సంపాదించుకోవాలనే దురుద్దేశంతో ఆయన ఆలోచనలు మారిపోయాయి. ప్రియులారా గమనించాలి, పోలీసులు తీసుకెళ్ళి ఆయన్ను జైల్లో పడేశారు. ఆయన కొద్ది రోజుల జైల్లో ఉండి ఆయన చూడటానికి వెళ్ళిన ఆ వ్యక్తుల్ని చూసి ఆయన ఏడుస్తూ అన్నమాట, ఈ ఒక్కసారి నన్ను క్షమిస్తే ఇక నేను ఆ తప్పు చేయను అనని. ఆయన బోధ విని ఎంతోమంది తప్పులు ఒప్పుకున్నారు, పాపాలు ఒప్పుకున్నారు, పాపాన్ని విడిచిపెట్టారు. అంత గొప్ప భక్తుడు ఆ జైల్లో నిలబడి ఆ కమ్ములు పట్టుకొని, ఒక్కసారి నన్ను క్షమిస్తే దేవుడు, ఒక్కసారి చెరసాల నుండి విడిపిస్తే నేను ఆ తప్పు చేయను అని. ఎవరు విడిపించేవారు, ఎవరు క్షమించేవారు? తిరిగి ఆయన బోధ వినేవారెవరు? చాలామంది భక్తులు కూడా ఈ రీతిగా ఏడుస్తూ ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే, ఒక్కసారి క్షమిస్తే, ఒక్కసారి తప్పు నుండి నన్ను బయటికి నడిపిస్తే నేను ఇక తప్పు చేయనని ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. మీరు దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలు. మీ జీవితం కూడా ఇలాగుందేమో. ఈ ఒక్కసారి క్షమిస్తే, ఈ ఒక్క తప్పు క్షమిస్తే ఇక మీదట పాపం చేయనని ఏడ్చేవాళ్ళుగా ఉన్నారేమో. దయచేసి గమనించాలి, ఆ స్థితి మీకందరికీ, మీలో ఎవరికీ రాకుండునుగాక. యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడవలసిన జనం మధ్యన ఇటువంటి ద్రోహ కార్యాలు, ఇటువంటి తప్పుడు సంఘటనలు ఏ కుటుంబంలోనూ ఏ వ్యక్తికిని జరగకుండునుగాక. ప్రియ దైవ జనాంగమ, దయచేసి గమనించాలి, యేషావు లాంటి స్థితి ఎవరికీ రాకూడదు. ఆ ఇంట పుట్టి, ఆ ఇంట పెరిగి, తండ్రి యొక్క ప్రేమను సంపాదించుకొని, జ్యేష్ఠుడిగా తాను పొందవలసిన ఆశీర్వాదం పోగొట్టుకొని, ఇప్పుడు దిక్కుమాలిన వ్యక్తిగా ఏడుస్తూ నిలబడ్డాడు. తనకు మిగిలింది ఏడుపు ఒక్కటే. దయచేసి గమనించాలి, సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నీవెందుకు ఏడుస్తున్నావో, నీ ఏడ్పుకు కారణమేమిటి? ఒక్కసారి ఆలోచన చేయి. ఒకవేళ నిజంగా ఏదైనా తప్పితముంటే,
ఆయన పాదాల చెంత కన్నీరు కార్చు, ఆయన పాదాల చెంత క్షమించమని అడుగు. నీ ప్రక్క వారిని చూడదు, నీ ఎదుటి వారిని చూడదు, ప్రభు వైపు చూడు, పశ్చాత్తాపడు. దేవుడు కనికరిస్తాడేమో, ఆయన కనికరిస్తే ఖచ్చితంగా ఆ దిక్కుమాలిన ఏడ్పు నుండి మనం బయటికి రాగలం. బైబిల్ సెలవిస్తాది నీ కన్నీటికి బదులుగా ఆయన పూదండనిస్తానని. ఈరోజు పశ్చాత్తాపడి నువ్వు ఏడిస్తే ఒకరోజున ఆయన పరలోకంలో నీకు పూదండ వేసి సగౌరవముగా ఆయన రాజ్యంలోకి నీ నాకు అనిస్తాడు. నీవు ఏడవటానికి కారణమైన పాపం పాపమునకు ఆఖరి దినములాగా, ఆఖరి దినమని చెప్పి దానిలో నుండి బయటికి రావటానికి దయచేసి ప్రార్థన చేయి తల్లి, దయచేసి ప్రార్థన చేయి నా ప్రేమైన తండ్రి తమ్ముడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు జీవితంలో కన్నీటికి చోటు లేకుండా ఆయన పూదనని వేసి ఆయన రాజ్యంలోనికి సగౌరవంగా నిన్ను ఆహ్వానించే ఒక మంచి తండ్రిగా, ఓ మంచి రక్షకుడుగా, ఓ మంచి విమోచకుడుగా నీ కొరకు ఆయన ఈ స్థలంలో నిలవబడి ఉన్నాడు. ఆయనకు విధేయత చూపెడితే చాలా సంతోషం.